వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇప్పుడు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది పెసర్లతో వడియాలు తయారు చేసుకోవడము ఈ పెసర్లతో వడియాలు చేసుకోవడము చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక్క గ్లాసు పెసర్లు తీసుకొని వడియాలు తయారు చేయడం చూపిస్తాను ఈ పెసర్లని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అంటే పొద్దున వడియాలు పెట్టాలంటే రాత్రికే నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి మామూలుగా ఈ వడియాలల్లో పెసర్లు ఒకటే వేస్తాము మనం వేరే పప్పులు వేసుకునే పని ఉండదు కానీ ఈ పెసర్లతోనే మనకి ఎక్కువ జిగి రాదు కాబట్టి వడియాలు కొంచెం తొందరగా చేయితో ముట్టుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మినపప్పు కలుపుకుంటే బాగుంటుంది ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువగా అవసరం ఉండదు ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పు కూడా వేసుకోవడం అనేది ఆప్షనల్ ఈ పప్పులని కొంచెం కడిగేసిన తర్వాత ఇంకా నీళ్లు పోసి పక్కకు పెట్టేద్దాము ఒక ఏడు గంటలు నానాలి ఒక ఏడు గంటల తర్వాత నానిన పప్పు ఇది ఇట్లా నానిన పప్పుని ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇంకా ఉడకబెట్టుకోవాలి ఈ పెసర్లు ఉడకడానికి ఎన్ని నీళ్లు పోసుకోవాలని ఏం లేదు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నా కూడా ఈ పెసర్లు ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంపేయాల్సింది ఉంటుంది ఇంకా ఈ పెసర్లు ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇంకా ఈ పెసర్ల వడియాలకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఇంత కొత్తిమీర అయితే సరిపోతుంది ఇది చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత పచ్చిమిరపకాయల కారం కావాలి పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కారము ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పక్కన పెట్టి పెసర్లు ఎట్లా ఉడికినాయో చూద్దాము ఇక్కడ పెసర్లు ఎట్లా ఉడకాలంటే మరీ మెత్తగా ఉడకవద్దు అంటే కొంచెం పలుకుపోయి కొంచెం మెత్తబడుతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నీ కూడా వంపేయాలి ఇక్కడ ఈ వంపిన నీళ్ళని పక్కకు పెట్టేసుకుందాము ఆ నీళ్ళని మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు అవసరమైతే ఎక్కువ కాదు అందులో నుంచి ఎన్ని అవసరమో అన్ని నీళ్ళు తీసుకొని వాడుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ పెసర్లని ఎట్లా గ్రై మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి లేదంటే మిక్సీలో వేసుకున్నా కూడా వడియాలు బాగా వస్తాయి నేను ఇక్కడ మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ మిక్సీ జార్ ఇంతకుముందు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నది కదా అందులోనే కొన్ని పెసర్లు వేసి ఇంకా తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఇంకా నీళ్ళు కొద్దిగానే పోసుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు ఇక్కడ టీ గ్లాస్ అంతా నీళ్లు తీసుకొని అందులో కొన్ని పోసుకొని చూసుకుంటూ మనకి ఎంత అవసరమో అట్లా మరీ నీళ్ళలాగా చేయకుండా ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎన్ని వేసుకోవాలి అనేది మనకి నువ్వులు ఇష్టంని బట్టి అంటే మేము ఇక్కడ తీసుకున్న ఒక గ్లాసు పెసర్లకి ఒక మూడు స్పూన్లంతా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక వన్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి అంతా కూడా మంచిగా కలిపేయాలి ఇక్కడ ఉప్పు మేము పచ్చిమిరపకాయల్లో వేసుకున్న ఉప్పే మాకు సరిపోయింది మీరు కావాలంటే చూసుకొని ఇట్లాంటి టైంలో ఇప్పుడే కలిపేసుకోవచ్చు ఉప్పు కూడా ఇంకా ఈ కొత్తిమీర ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇంకా వడియాలని ఎండలో పెట్టుకుంటే ఈ వడియాలు చాలా రోజులు ఉంటాయి మంచిగా ఎండాలి అందుకోసము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదన్నా ఒక కాటన్ చీర కానీ ఏదైనా కాటన్ బట్ట పైన పెట్టుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఇంకా ఈ చీర పైన కొంచెం నీళ్లు చిలకరించుకొని వడియాలు మనం ఎంత సైజు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు బాల్లాగా చేసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వేస్తాం కాబట్టి మీకు చేతులు మండుతాయి అనుకున్న వాళ్ళు చేతులకు గ్లౌజ్ వేసి పెట్టుకోవచ్చు లేదు అలవాటు ఉంది కారం అనుకున్న వాళ్ళు ఇట్లా చేతితో కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లా పెసర్లతో కాకుండా బెబ్బర్లతో కూడా వడియాలు చేసుకోవచ్చు నెక్స్ట్ టైము బెబ్బర్ల వడియాలు కూడా చూపిస్తాము ఇంకా మనము పెసర్లు బెబ్బర్లు ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి రెగ్యులర్గా ఇట్లాంటివి తీసుకోవాలంటే ఇట్లా వడియాల రూపంలో చేసుకోండి మీరు కూడా ఇంకా ఇట్లా పెట్టుకున్న వడియాలని ఎండలో ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండనివ్వాలి ఇట్లా వడియాలని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఇంకా సాంబార్ అన్నంకి కానీ లేదంటే పెరుగన్నంకి కానీ తింటే చాలా బాగుంటాయి ఇట్లా పెసర్లతో వడియాలు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా శైలుస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్